నేను చెప్పడం మాట్లాడడం కంటే కూడా వినడానికి వచ్చాను, కానీ మళ్ళీ వెళ్ళవలసిన అవసరం ఉండటం వల్ల అవకాశాన్ని కోల్పోతున్నాను. కానీ కొన్ని విషయాలు మాత్రం చెప్పదలుచుకున్నాను. నేను రోజు 5:30కి నా దినచర్యని శాంతి మంత్రంతో ప్రారంభిస్తాను. అది ఎలాగంటే 5:30కు నేను యోగా వెళ్తాను. దరిదాపు 10 సంవత్సరాల నుంచి యోగా వెళ్తున్నాను. 5:30కి శాంతి మంత్రంతో స్టార్ట్ చేస్తాను. వారు అంతకుముందు మాట్లాడిన కృష్ణార్జున భగవతి గారు స్పష్టంగా చెప్పారు, మెడిటేషన్ ఉండాలి అని. అంటే మనసు ఏకాగ్రతతో ఉండటం చాలా అవసరం. మనం మెడిటేషన్ చేస్తే అది యోగాలో ఒక భాగం కాబట్టి మేము 20-25 మినిట్స్ మెడిటేషన్ చేస్తాం. 5:30 నుంచి 7 వరకు యోగా చేస్తాను. అలాగా దరిదాపు 10 సంవత్సరాలు చేస్తున్నాను. ఇంకో విషయం, గొప్ప విషయం ఆంజనేయుడిగా చెప్పింది ఏంటంటే, బౌద్ధ ధర్మాలు నేను పాటించడం, ఆలోచించడం. నేను కూడా నా జీవితాన్ని గురించి ఆలోచిస్తుంటే కొన్ని ధర్మాలు కూడా మనం పాటిస్తున్నామో అనిపించింది. నేను పాటిస్తున్నాము అటు కూర్చున్న సేపుని సెల అసెస్ చేసుకున్నాను. సో అవన్నీ కూడా ఇప్పుడు చెప్పడం బాగుండదు, ఎందుకంటే నా గొప్పగా చెప్పినట్టుంటుంది. వాటిలో కొన్ని నేను పాటిస్తున్నాను అనే అభిప్రాయం నాకు వచ్చింది. నా ఒక పెద్దతను ఒక 20-30 ఏళ్ళ నుంచి లెటర్ రాస్తూ ఉన్నప్పుడు ఆయన ఒక లైన్తో ఎండ్ చేసేవాడు ప్రతి లెటర్లో. ఇప్పుడైతే ఎస్ఎంఎస్లో ఉన్నాయి, కానీ అప్పుడు మనకు లెటర్సే కదా. 80s నుంచి లెటర్స్ రాసేవారు. లాస్ట్ వర్డ్ ఏంటంటే బీ గుడ్, డూ గుడ్ అనేవారు. అదే ప్రతి లెటర్లో ఆయన టైప్ చేసి సొంతంగా పంపిస్తూ బీ గుడ్, డూ గుడ్, మీరు మంచిగా ఉండండి, మంచి చేయండి. నేను ఆ సూత్రాన్ని మటుకు ఇప్పటి వరకు నేను ఫాలో అవుతున్నాను. యు మస్ట్ బి గుడ్, డూ గుడ్, వీలైతే మంచి చేయడం, లేకపోతే ఊరకుండటం. హాని మటుకు ఎట్టి పరిస్థితుల్లో చేయకపోవడం నేను ఆచరించే ఒక జీవిత మార్గం. అది అలాగే కొనసాగిస్తాను కూడా అనుకుంటాను. నేను చెప్పబోయిన ఒక విషయాన్ని బాగా పాటించాను. ఒక విషయం మాట చెప్తాను, వేరే వాళ్ళని చూసి జలసి పడకపోవడం. బుద్ధ భగవాన్ కూడా చెప్పింది ఏంటంటే, మన కష్టాలను కలిగి మూల కారణం ఆశలు. ఇప్పుడు మన జీవితంలో చూసేది ఆశలు కాదు, దురాశలు చూస్తున్నాం. మనకు అలవి కానివి, మనకు దొరకనని ఆలోచించడం వల్లే మన అన్ని కూడా టెన్షన్స్ వచ్చి ఈ బీపీలు పెరగడం, షుగర్లు రావడం, హార్ట్ డిజీజ్ రావడం దాని మూల కారణం. ఈ ఆశలు ఉండడం మంచిదే, కానీ దురాశలు మటుకు ఉండడం చాలా దురదృష్టకరం. అందువల్ల నేను ఒకటి పాటించిన విషయం మీకు మటుకు చెప్పాలి. నేను గొప్పవాణి అని చెప్పడం కాదు, కానీ ధర్మాల గురించి వారు గుర్తు చేసినప్పుడు ఇది కూడా ఒక విషయం అని అనుకున్నాను. అదేంటంటే ఎవరి గురించి ఎవరి జలసి ఫీల్ కాకపోవడం. సో వేరే వాళ్ళకి వచ్చింది కదా, మనకు రాలేదేమిటి, మనకు వచ్చింటే బాగుండి, వాడికి వచ్చేసింది ఏమిటి అని చెప్పి జలసి నేను ఎప్పుడు ఫీల్ కాలేదు. అది ఎలాగంటే, నేను మా డిపార్ట్మెంట్లో ఆంధ్ర యూనివర్సిటీలో నేను లా డిపార్ట్మెంట్లో ఉన్నాను, ప్రొఫెసర్గా ఉన్నాను. సో అంటే ఇక్కడ వైశ్వాసులుగా వచ్చే ముందు అక్కడ వర్క్ చేశాను. మా డిపార్ట్మెంట్లో 3 వైశ్వాసులు అయ్యారు. ఆ ఒక వైశ్వాసు నాకంటే జూనియర్ అతను అయ్యాడు. నేను ఎప్పుడు నా జూనియర్ అయిపోయాడే నాకు రాలేదని ఎప్పుడు నేను బాధపడలేదు. నేను సంతోషంగానే అతనికి చాలా చాలా చేశాను. నేను ఆ సంతోషంగా చేసినవన్నీ కూడా ఈ రూపంలో ఈరోజు ఈ గొప్పదైన ఆచార్య నాగార్జున శ్రీ వైశ్వాన్సర్ అయ్యే అదృష్టం కలిగిందని నేను భావిస్తున్నాను. అది నేను ఆచరించిన సత్యం, అది నిజంగానే చెప్తున్నాను. వేరే వాళ్ళు వచ్చానికి బాధపడిపోవడం, కృంగిపోవడం, కుసించిపోవడం ఎప్పుడూ చేయలేదు, ఇంకా చేయను కూడా. చేయాల్సిన అవసరం కూడా లేదు. తర్వాత ఆంజనేయ గారు చెప్పినట్టు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో సెంటర్ ఫర్ మహాయాన బుద్ధిస్ట్ స్టడీస్ ఉంది. ఈ మధ్య వాళ్ళు కూడా కొంచెం రీసెర్చ్ అవన్నీ కూడా చేస్తున్నారు, స్టూడెంట్స్ కూడా ఉన్నారు. ఈ మధ్యనే జస్ట్ 3 డేస్ బ్యాక్ భూటాన్ డెలిగేషన్ వచ్చింది. వచ్చి వాళ్ళు విజిట్ చేసి ఆచార్య నాగార్జున యూనివర్సిటీని చూసి మరియు బుద్ధిస్ట్ సెంటర్ని కూడా చూసి చాలా ఇంప్రెస్ అయ్యారు.
చాలా మంచి అభిప్రాయంతో ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ వసతులన్నీ కూడా వాళ్ళు చూసి చాలా గొప్పగా ఫీల్ అయ్యి వెళ్ళి, మేము చేయాల్సిన వర్క్ మేము చేస్తాము, మీతో ఎంఓయూ కూడా ఒక ఒడంబడి కూడా కుదుర్చుకుననే మంచి అభిప్రాయంతో వెళ్ళారు. సో ఈ మంచి అభిప్రాయాల్ని మేము గుర్తు చేసుకుంటూ మాకు లభించిన సహాయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఈ సెంటర్ ఫర్ బుద్ధిస్ట్ స్టడీని ఇంకా ముందుకు తీసుకొని వెళతాను. తీసుకోవాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అమరావతి ప్రాంతంలో ఉంది కాబట్టి అందులో బుద్ధిస్ట్ ఫిలాసఫర్ గ్రేట్ బుద్ధిస్ట్ ఫిలాసఫర్ ఆచార్య నాగార్జున పేరు మీద ఉంది కాబట్టి మేము ఇంకా ఈ విశ్వవిద్యాలయ అభివృద్ధికి నేను కృషి చేస్తానని, అందుకు మీ అందరి సహకారాలు ఆశీస్సులు కావాలని కోరుకుంటూ ఇంత మంచి అవకాశాన్ని నాకు ఇచ్చిన పెద్దలకి, ఈ సెంటర్కి, ఈ సభ నివాళులు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వేరే మీటింగ్ ఉండటం వల్ల నేను అర్ధాంతరంగా వెళుతున్నందుకు మన్నించమని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.